సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇచ్చన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియోస్లో మన ఫేస్ని బ్లర్ చేయడం ఏదే విధంగా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ ఫ్రాంక్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం అన్నోన్ ప్లేస్లో మనం వీడియోస్ అయితే షూట్ చేస్తుంటాం, అందులో కొంతమంది మన ఫేస్ని యూట్యూబ్లో చూపించడానికి ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ ఫేస్ అయితే మనం బ్లర్ చేస్తుంటాం కదా. మనం అది ఏ యాప్స్ ఉపయోగించకుండా మన యూట్యూబ్ ద్వారానే బ్లర్ అయితే చేయొచ్చు, అది ఏ విధంగా అనేది ఈ వీడియో అయితే చూడండి. అన్ని వరకు అయితే మీకు పూర్తిగా అయితే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ సీ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేస్తే మనకి ఏ విధంగా అయితే వస్తుంది, మీరు ఇప్పుడు ఏంటంటే దీన్ని డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి మీకు కింద డెస్క్టాప్ మోడ్ వస్తుంది. ఆ డెస్క్టాప్ మోడ్ అయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే వస్తుంది, వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఛానల్ ఐకాన్ ఉంటుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ ఇస్తే మనది క్రియేటర్ స్టూడియో వస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి స్టూడియో అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ జూమ్ చేస్తే చూడండి, ఇక్కడ మన ఛానల్ మన వీడియోస్ అయితే లైన్గా అయితే వస్తున్నాయన్నమాట. వచ్చిన తర్వాత ఏంటిది అంటే ఇక్కడ ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎడిట్ క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. మనకి దీంట్లోనే మనం ఎండ్ స్క్రీన్స్ వేస్తుంటాం అండ్ కార్డ్స్ వేస్తుంటాం, ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్లో మనకి ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్ఫో సెట్టింగ్ అని ఉంది, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ సెట్టింగ్ అని ఉంది, సెకండ్ వచ్చేసి మనకి అనౌన్స్మెంట్ అని ఉంది, అండ్ థర్డ్ ఆడియో అండ్ ఎండ్ స్క్రీన్స్ అండ్ కార్డ్స్ అండ్ సబ్ టైటిల్ సిసి అని ఉంది. మనకి ఇక్కడ మనకి అనౌన్స్మెంట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ ఇచ్చేద్దాం. చూడండి, దాని మీద క్లిక్ చేసిన మన యొక్క వీడియో అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ 2 ఆప్షన్ ఉన్నాయి, బ్లర్ ఫేస్ అని ఉంది, కస్టమ్ బ్లరింగ్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనకి రివిట్ టు ఒరిజినల్ అని ఉంది, సేవ్ యాజ్ న్యూ వీడియో అని ఉంది, అండ్ మనకి సేవ్ కూడా అయితే ఒక ఆప్షన్ అయితే ఉందనమాట. ఇక్కడ మన వీడియో అయితే ప్లే అవుతుంది, అండ్ అక్కడ మన అక్కడి నుంచి ట్రిమ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. వీడియోని ఎంతవరకు అంతవరకు ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. మనకి రీసెంట్గా మనకు కావాల్సింది ఏంటి, బ్లర్ కాబట్టి ఇక్కడ బ్లర్ ఫేస్ అని ఉంది కదా, ఇక్కడ మనకి చివరిని ఎడిట్ అనే ఒక ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ మనకి ఇంకో వీడియో ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన వీడియో అయితే వస్తుంది, వెయిట్ చేయండి. అండ్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్లర్ ఫేసెస్ అని వచ్చింది. ఇక్కడ బ్లర్ ఫేసెస్ అనేది ఎందుకు వచ్చిందని అంటే, ఇక్కడ చూడండి ఈ వీడియోలో నేను ఒక్కనే కనిపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నా ఫేస్ ఒకటే వచ్చింది. అదే కనుక మీరు బయట తీసుకున్నట్లయితే బయట చాలా ఫేస్ అయితే మీకు కనిపిస్తుంటాయి కదా, అందులో మీకు ఏ ఫేస్ కావాలో ఆ ఫేస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బయట 10 మంది ఉన్నారు అనుకోండి, ఆ 10 మందిలో మీకు ఒకరు ఫేస్ అనేది తీసేయాలనుకోండి, వాళ్ళకి బ్లర్ ఎఫెక్ట్ అయ్యాలి కదా, వేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఫేస్లన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. అంటే మీ వీడియోలు ఎన్ని ఫేస్లు ఉంటే అన్ని ఫేస్ కట్ల మనకి ఇక్కడ వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత మీకు చూడండి ఇక్కడ ఏ ఫేస్ కట్ అయితే బ్లర్ అవ్వాలో ఆ ఫేస్ కట్కి మీరు బ్లర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నా ఫోటో ఒకటే వచ్చింది, నా ఫోటోకి ఇక్కడ సెలెక్ట్ ఇచ్చాను. సెలెక్ట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి ఇక్కడ వీడియో అయితే ప్లే అవుతుంది, కొంచెం టైం పడుతుంది, నెట్ అనేది కొంచెం స్లోగా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ నా ఫేస్ అనేది బ్లర్ అయిపోతుంది. చూడండి, చూసారు కదా, ఇక్కడ నా ఫేస్ అనేది బ్లర్ మోడ్ వచ్చేసిందన్నమాట, నా ఫేస్కి బ్లర్ అయితే అప్లై అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ సేవ్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్గా సేవ్ అయితే చేసుకోవచ్చు. సేవ్ చేసినట్టే ఇంకా ఆ వీడియో మనకి సేమ్ ఇంకా అదే బ్లర్ అయితే మనకి ఇంకా రన్ అయితే అవుతుందన్నమాట మన ఛానల్లో. ఓకే, ఒకవేళ మనం దీన్ని తీసేయాలనుకుంటే ఇక్కడ డీసెలెక్ట్ అని ఉంది, దాని మీద డీసెలెక్ట్ కొడితే మనకి డీసెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే ఫ్రాంక్ ఛానల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రాంక్ ఛానల్ తీసేటప్పుడు అండ్ వీడియో చేసేటప్పుడు చాలామంది ఫేస్ కట్లు అయితే మనకి వీడియోలో పడుతుంటాయి, వాళ్ళు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది అయితే ఒప్పుకోరు యూట్యూబ్లో పెట్టడానికి. అటువంటి ఒప్పుకున్న వారికి మనం ఏం చేస్తామంటే బ్లర్ అయితే వేస్తుంటాం ఫేస్ అనేది, ఇదైతే ఎక్కువగా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మనకి వీడియో అయితే ఈ విధంగా ఉంది, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది నాకు కింద కామెంట్ అయితే తెలపవచ్చు. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అడ్వాన్స్. జై హింద్.